భాగ్యనగరంలోని పాత బస్తీలో ప్రతి ఇంటి ముందు ఓ ఆవును కట్టేసుకున్నారని వెంటనే వాటిని విడిపించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది బక్రీద్ సందర్భంగా వాటిని వధించేందుకు సిద్ధంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు వేల ఆవులు వధించేందుకు తరలిస్తున్న పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు ఈ మేరకు గురువారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ని కలిసి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు వినతి పత్రం సమర్పించారు పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ఏ మాత్రం ఉపయోగం లేదని ఏ ఒక్క చెక్ పోస్ట్ దగ్గర కూడా ఒక్క ఆవును కాపాడలేకపోయారని ఆరోపించారు బక్రీద్ సందర్భంగా లక్షల కొద్ది ఆవులను ఎద్దులను మూగజీవులను వధిస్తున్నా కూడా ఒక్క జంతు ప్రేమికుడు స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ముక్కోటి దేవతలకు నిలయంగా భావించే గోవును వధిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు హిందువులపై ఎందుకు ఇంత వివక్షణ సాగుతుందని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా రాష్ట్రంలోని పోలీసులు స్పందించి ఎక్కడికెక్కడ ఆవులు కాపాడి వాటిని గోశాలలకు తరలించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు మరి ముఖ్యంగా మహానగరంలోని బస్తీలో వేల కొద్ది ఆవులను రోడ్లపైనే కట్టేశారని ప్రతి ఇంటి దగ్గర ఓ ఆవు కనిపిస్తుందన్నారు వెంటనే వాటిని విడిపించి గోశాలలకు తరించాలని కమిషనర్ ఆనంద్ను వారు కోరారు గోహత్య చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సురేందర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండిర్నాథ్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి శ్రీ యాదిరెడ్డి రాష్ట్ర కార్యకర్ణి సభ్యులు శ్రీ రామరాజు రాష్ట్ర ప్రచార ప్రముఖ్ శ్రీ పగుడాకుల బాలక్స్వామి రాష్ట్ర బజరంగ్ దళ్ కన్వీనర్ శ్రీ శివరాములు శ్రీ కైలాష్ పాల్గొన్నారు